దేశంలో హిజాబ్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే ఈ వివాదం కాస్త సుప్రీం కోర్టుకు చేరడంతో అక్కడ కూడా న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు ఒకరు హిజాబ్ ధరించడాన్ని సమర్థించగా మరొకరు వ్యతిరేకించారు ఇద్దరు జడ్జీలు వేర్వేరు తీర్పులు ఇవ్వడం పట్ల మండిపడిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హిజాబ్ ధరించిన ముస్లిం యువతి భవిష్యత్లో ఏదో ఒక రోజున ఈ దేశ ప్రధాని కావాలన్నదే తన కల అన్నారు ఇక హిజాబ్ ని ముస్లింల వెనకబాటుతనంగా కేంద్రం పరిగణిస్తున్నట్టు కనిపిస్తుందన్నారు ఈ ముస్లిం మహిళలు కూడా సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు అయితే మా కూతుళ్లను హిజాబ్ ధరించనివ్వండి మీరు బికినీలు ధరించండి అని ఆయన కేంద్రాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు మీరు హైదరాబాద్ వస్తే డ్రైవింగ్ లో ఎంతో నైపుణ్యం కలిగిన ముస్లిం బాలికలు కనిపిస్తారని ఆయన అన్నారు కర్ణాటక ప్రభుత్వం హిజాబ్ నిషేధంపై ఎందుకు పట్టుబడుతుందో అర్థం కావడం లేదన్నారు ఇక హిందూ క్రైస్తవ సిక్కు విద్యార్థులు తమ మతపరమైన డ్రెస్సులతో తరగతులకు వస్తే వారిని ఏమి అనరని కానీ ఓ ముస్లిం విద్యార్థిని మాత్రం ఆపివేస్తారని ఓవైసీ ఆరోపించారు ఇప్పటికైనా హిజాబ్ వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సరైన తీర్పునిచ్చి ముస్లిం మహిళలకు న్యాయం చేయవచ్చునని తాను ఆశిస్తున్నానని ఓవైసీ పేర్కొన్నారు